హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ. నా పేరు ఆదిత్య. ఇక్కడ మనతో పాటు ఉన్నారు సందీప్ గారు. ఈయన ఫ్రాంక్లిన్ ఈవీ డీలర్ హైదరాబాద్లో. జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండే డౌట్స్ ఏవైతే ప్రజల్లో డౌట్స్ అయితే ఉన్నాయో ఈయన మనకి ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఈ వీడియో చాలా ఓపెన్గా ఉండబోతుంది. ఈయన ఒక డీలర్ కాబట్టి వీళ్ళ కంపెనీని వెనక వేసుకొస్తూ ఇలాగైతే ఉండదు. వీడియో అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, చూడండి చివరిదాకా. అండ్ రెండు వీడియోస్ అయితే రాబోతున్నాయి, మనకి టూ పార్ట్స్ కింద రాబోతున్నాయి. సో దీంట్లో మనకు ఒక పెద్ద క్వశ్చన్స్ అనేది నేను ప్రిపేర్ చేశాను. ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఓపెన్గా అయితే ఆన్సర్ చెప్తారు, ఆన్సర్గా చెప్తారనుకుంటున్నాను. ఓపెన్గా చెప్తారా సార్? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి పబ్లిక్లో ఒక ట్రాన్స్పరెన్సీ అన్నది లేదు, అండ్ ఐ అప్రిషియేట్ యూ ఇన్ బ్రింగింగ్ దిస్ ట్రాన్స్పరెంట్. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఎలక్ట్రిక్ వెహికల్ ఏమున్నది ఏం లేదు అన్నది ప్రజలకు తెలియనివ్వండి. సో ఈయన డీలర్ కంటే ముందు ఈయన ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఈయన కాలేజ్లో. సో ఆ టీచింగ్ స్కిల్స్ లాంటి అటువంటివన్నీ దీంట్లో ఉపయోగపడతాం అనుకుంటాం. మీకు కనుక మన ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. సో సార్, ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలంటే చిప్ షార్టేజ్ ఒకటి అంటున్నారు. చిప్ షార్టేజ్ అసలు ఏంటి, ఎందుకు వచ్చింది, ఇది మన ఈవీని కానీ టోటల్గా మార్కెట్ని ఎలా డిస్టర్బ్ చేయబోతుంది? చిప్ అన్నది ఎక్కడ యూజ్ అవుతుంది? చిప్ అంటే ఎట్లా ఉంటుంది? ఇట్స్ లైక్ పీసీబీ, ఎలక్ట్రికల్లో పీసీబీ, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. యా, ఓకే. మార్కెట్లో ఏ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ చేయాలనుకున్నా కానివ్వండి, ఆ పీసీబీ మీదే నడుస్తుంది. ఆ పీసీబీ తయారు చేసే వాళ్ళ దగ్గరికి ఏంటి అని అంటే ఓవర్ డిమాండ్లో ఉన్నారనమాట. ఓకే, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ థింగ్స్ అన్నది మార్కెట్లో ఓవర్గా ఉన్నాయి. ఈ వీటి మీద ఏమైందంటే వాళ్ళు ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు. అల్టిమేట్గా ఏమైపోతుందనంటే మాలాంటి డీలర్స్కి, మాలాంటి షోరూమ్లకి ప్రోడక్ట్స్ రావడం లేదు. ఓకే, సో ఇది మీకే ఉందా, ఎవరికైనా ఉందా? అన్ని మార్కెట్స్లో ఉన్నాయండి. ఇప్పుడు టీవీ మార్కెట్లో ఉంది, సెల్ ఫోన్ మార్కెట్లో ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ఈరోజు చూస్తున్నాం మనం. అంతే, మేబీ పబ్లిక్కి తెలిసినంతవరకు ఇది ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో పీసీబీ షార్టేజ్ అన్నది ఉన్నదని ఇప్పుడు తెలిసింది వాళ్ళకి. అది కూడా మనకి వాళ్ళ నుంచి ఒక మెయిల్ వచ్చింది చిప్ షార్టేజ్ అని. అప్పుడు అందరూ అనుకున్నారు చిప్ షార్టేజ్ అంటే ఏంటి, సో అందుకే లేట్ అవుతున్నాయి వెహికల్స్ అని. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈ చిప్ షార్టేజ్ని దీన్ని బట్టి కాస్ట్ ఏమైనా పెరగబోతుందా? డెఫినెట్లీ కాస్ట్ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఇప్పుడున్న స్టాక్ ఏదైతే ఉందో, కస్టమర్కి రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కొనుక్కుంటే ఆ మంచి కాస్ట్లో వస్తుంది. ఈ చిప్ షార్టేజ్ ఏదైతే ఉన్నదో, దిస్ ఈజ్ జస్ట్ ఎ టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్. ఇప్పుడు చూస్తున్నది కొంచెమే, వెరీ లిటిల్ బిట్. ఫ్యూచర్లో ఎక్కువైపోతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నవి ఎక్కువైపోతున్నాయి, ఎలక్ట్రిక్ కార్స్, స్కూటర్స్ ఇట్లా చాలా ఎక్కువైపోతున్నాయి. అందరికీ బ్యాటరీస్ ఇవన్నీ కావాలి. ఇంకా డిమాండ్ అన్నది ఇంకా ఎక్కువైపోతున్న కొద్దీ షార్టేజ్ ఎక్కువవుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల దీనికి కారణం ఇప్పుడు చైనా అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే కరోనాకి కారణం చైనా, అందరికీ తెలిసిన విషయమే. అవును, సో దీనికి కూడా కారణం చైనా. ఈ పీసీబీ షార్టేజ్కి అయితే కారణం అయితే చైనానే అండి. ఎందుకంటే ఈ పీసీబీ ప్రింటింగ్ మిషనరీ కానివ్వండి, వాళ్ళకి ఒక టెక్నికల్గా ఏదైతే ఎసెట్ ఏదైతే ఉన్నదో ఎక్కువ చైనా మీదనే రిలే అవుతారు. ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్ కూడా చైనానే నమ్ముకొని ఉంటాడు. అక్కడ నుంచి పీసీబీ తెచ్చిపించుకుంటారు, ఇక్కడ ట్రాన్సిస్టరు, రెసిస్టరు, కెపాసిటరు అవన్నీ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన దాని గ్యాడ్జెట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు తయారు చేసుకుంటారు. అది ఛార్జరే కానివ్వండి, బ్యాటరీనే కానివ్వండి, మన ఎలక్ట్రిక్ వెహికల్లో డిస్ప్లే అయినా కానివ్వండి, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అన్నది తయారు చేస్తారు. అంటే ఇప్పుడు చైనా పైన ఎందుకు డిపెండ్ అవ్వడం? ఇప్పుడు ఎవరు ఎవరైనా సరే మేడ్ ఇన్ ఇండియా వెహికల్స్ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఓపెన్గా మీరు ఫ్యాక్ట్ చెప్తున్నారు, చైనా పైన మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు చైనాలో కూడా తయారైతే ఎందుకంటే చైనాలో ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంటుంది, సుపీరియర్ క్వాలిటీ ఉంటుంది. ఓకే, లో కాస్ట్లో ఉంటుంది, హై కాస్ట్లో ఉంటుంది. మనకి ఇండియాలో ఏంటి అని అంటే మనకి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. దాన్ని ఏంటి, మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక వస్తువు మనం ఇప్పుడిప్పుడే తయారు చేసినాం కంటే దాని కాస్ట్ అన్నది ఎక్కువైపోతుంది. పబ్లిక్ ఏమైపోతారంటే అరే బయట చైనా నుంచి తెప్పించుకుంటే ఇంకా తక్కువ పడుతున్నది కదా అన్న దాని మీద ఉంటుంది. నేను ఒక సుపీరియర్ క్వాలిటీతో నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాను. సేమ్ అలాంటి ఫంక్షన్స్ ఉన్న వెహికలే వేరే కంపెనీలు ఉండదు. నా దగ్గర కొనకుండా ఇది ఇండియాలో తయారు చేసిందని ఏమి కొనరు కదా కస్టమర్. అక్కడ ఉన్నది నాకు అంతకన్నా తక్కువకి వస్తుంది అని అనుకుంటారు. ఇక్కడ మార్కెట్లో ఏంది అని అంటే ఎవరు తక్కువకి ఇస్తున్నారు? మరి ప్రపంచంలో ఎవరు తక్కువ సప్లై చేస్తున్నారు? చైనానే తక్కువ సప్లై చేస్తున్నారు. సో మీరే డిపెండ్ అయ్యారా, లేదా వేరే కంపెనీస్ కూడా డిపెండ్ అయ్యారు చైనా పైన? మాలాంటి ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఎవరైనా కానీ పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎవరైనా కానీ చైనా మీద డిపెండ్ అయి ఉంటారు. ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాంపోనెంట్ మోటార్, ఓకే, టెస్లా కూడా చైనా నుంచే తెప్పించుకుంటుంది. ఓకే,
టాటా ఏదైనా కానీ అక్కడి నుంచే తెప్పించుకుంటుంది. ఒక మల్టీనేషనల్ బ్రాండ్ అయినా కానివ్వండి, లోకల్లో తయారైనా కానీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ చైనా నుంచే వస్తుంది. అక్కడ రేటు పెరిగింది అనుకోండి, రేట్ కాదు గ్లోబల్ డిమాండ్ పెరిగితే అక్కడ రేటు పెరుగుతుంది. అక్కడ రేటు పెరిగితే ఎండ్ ఆఫ్ యూజర్ ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటాడో అక్కడ ఆబ్వియస్లీ రేటు పెరుగుతుంది. అది మేము పెంచిందో మా జేబులను ఇంప్రూవ్ అవ్వడానికి కాదు. సో ఇప్పుడు టీవీ రేట్లు పెరిగిపోతున్నాయి, కూడా అందరూ కంగారు పడి ఎలక్ట్రిక్ వెహికల్ టీవీ కొనేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కూడా రేట్లు పెరగబోతున్నాయి చాలా దారుణంగా. డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి, ఇంకా ఇంకా పెరుగుతుంది. వచ్చే మెయిన్ ఏంటంటే పెట్రోల్ వాళ్ళ 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 వీక్ పాయింట్ని మనం ఏమైనా క్యాచ్ చేసుకుంటున్నా అని అనుకుంటున్నారు. అట్లా వీక్ పాయింట్ని క్యాచ్ చేసుకోవడం అన్నది ఏం లేదు. ఇక్కడ వీక్ పాయింట్ ఏంటంటే కస్టమర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మైగ్రేటింగ్ ఫ్రమ్ పెట్రోల్ టు ఎలక్ట్రిక్. ఆ ఎలక్ట్రిక్ వచ్చినప్పుడు పబ్లిక్ ఒపీనియన్లు ఏమన్నారంటే నాకు 30,000కే 40,000కు 60,000కే బండ్ వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నా. దేనికి కొంతమంది కొన్ని విచిత్రంగా అడుగుతారండి కామెంట్స్లో కూడా, రేంజ్ 200 కిలోమీటర్స్ రావాలి, 250 కిలోమీటర్స్ రావాలి, కాస్ట్ ఒక 50,000 అయితే సరిపోతుంది అంట. నిజంగా 250 కిలోమీటర్స్ రేంజ్ ఉండే వెహికల్ 50,000లో మీరు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ప్రపంచంలో చైనా వాడు కూడా ఇవ్వలేడు, చైనా కూడా ఇవ్వలేడు, ఇవ్వలేడు. సో ఇక్కడ ఏంటంటే మనిషికి ఆశ లేదు, ఆశ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈరోజు మార్కెట్లో నేను 60 కిలోమీటర్లు తీసుకొస్తే రేపు 70 అంటారు, 100 అంటారు, 200 అంటారు. మీరు అనుకుంటున్నారు వచ్చిన 200 కిలోమీటర్స్ పర్ చార్జర్ అని, రేపు పొద్దుగల 200 కిలోమీటర్స్ పెడతాం, మళ్ళీ అదే కస్టమర్ వచ్చి నాకు 500 కిలోమీటర్స్ కావాలి, అసలు ఛార్జింగ్ పెట్టుకుంటే నెల రోజులు రావాలని అంటారు. కొంతమంది అడుగుతారండి బండి రన్నింగ్లో ఛార్జింగ్ అవ్వాలని. ఇక అన్ని కావాలి అని అంటే కాస్ట్ కూడా దాని దగ్గర పెడతాం, మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఓకే, మనకు వచ్చే ఆలోచన మనకన్నా ముందు ఒక 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద చైనా మనకి ఎప్పుడో వచ్చినాయి, వాడు ఇంప్లిమెంట్ చేయలేకపోయినాడు. ఓకే, మనకిప్పుడు వాడు 10 సంవత్సరాల కింద చేసిన ఎలక్ట్రిక్ వెహికలే మన ఇండియాలో ఇప్పుడు తయారు చేసుకోలేకపోతున్నారు. 100% మేడ్ ఇన్ ఇండియా. ఓకే, అట్లాంటిది ఇక రన్నింగ్లో కాస్ట్, రన్నింగ్లో ఛార్జింగ్ కావాలి, దానికి సోలార్ ప్యానల్ ఉండాలంటే అది దాని పనది. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ గురించి ఏమంటారంటే బ్యాటరీస్ కూడా కాస్ట్ విపరీతంగా పెరిగిపోయాయి అని చెప్పి, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ పెరిగేందుకు బ్యాటరీస్ పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో మనకి 1.5 టైమ్స్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీకి వచ్చేది ఈరోజు ఉన్న డిమాండ్ని బట్టి 1.5 రూపీస్ అయింది అనుకుంటే, బ్యాటరీ వచ్చేసి 1 రూపీ ఉన్నది కాస్త 10 రూపీస్ అవుతుంది. ఎందుకంటే గ్లోబల్లీ ఎవ్రీ ఆటోమేటివ్ కంపెనీ లైక్ టెస్లా, ఫోర్డ్, మారుతి, బెంజ్ ఇట్లాంటి కంపెనీస్ అందరు కూడా డీజిల్ ఇంజన్షన్స్ ఇట్లాంటివన్నీ తీసేస్తున్నారు. మారుతి ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ ఏ స్టేట్మెంట్ దట్ బై ద ఎండ్ ఆఫ్ 2025 దేర్ వోంట్ బీ ఎనీ పెట్రోల్ డీజిల్ కార్స్. ఓకే, అందరూ ఎలక్ట్రిక్కి మైగ్రేట్ అవ్వాలి. మారుతిలో డీజిల్ లేదు, సో అలాగే పెట్రోల్. ఎవ్రీబడి వాంట్ టు మైగ్రేట్ అండి. అలా మైగ్రేటింగ్ ఈ ట్రాన్సాక్షన్ టైంలో ఏంది మెయిన్ పార్ట్ కావాల్సిన బ్యాటరీ అన్నది కావాలి. ఓకే, ఆ బ్యాటరీ రిజర్వ్ ఏదైతే ఉన్నదో చైనా ఉంది. 80% ఆఫ్ ద గ్లోబల్ మైనింగ్ లిథియం అయాన్ మైన్ ఈజ్ ఇన్ చైనా ఇట్ సెల్ఫ్. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రతి ఒక్క కంట్రీకి కూడా. ఓకే, వాళ్ళ దగ్గరకి ఉన్నదానికంటే కూడా ఎక్కువ కావాలనుకుంటున్నారు. టు బీ హానెస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న లిథియం అయాన్ రిజర్వ్స్ ఏవైతుందో చైనాకే సరిపోవు, కానీ ప్రపంచానికి కావాలి, ప్రపంచం మొత్తానికి అక్కడి నుంచే కావాలనుకున్నప్పుడు దాని కాస్ట్ కూడా పెరిగిపోతుంది. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? లిథియం అయాన్ కాకుండా వేరే టెక్నాలజీ అని రాబోతుంది. ఇంకో టెక్నాలజీ ఉన్నది, ఎందుకులే ఇంకా హైడ్రోజన్ సెల్స్ అని, అల్యూమినియం సెల్స్ అని ఇట్లా చాలా టెక్నాలజీ ఉన్నాయి. బ్యాటరీ మీద ఇంకా ఎన్నో రీసెర్చెస్ అనేది జరుగుతున్నాయి, ఫ్యూచర్లో వస్తాయి. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది దీని కాస్ట్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు ఎంత ఉంది వాట్ అవర్ పర్ కిలోమీటర్, ఇప్పుడు ఎంత ఉంది వాట్ అవర్ బ్యాటరీ వాట్ అవర్? నేను మార్కెట్లోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది, మా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాట్ అవర్ 12 రూపీస్ ఉన్నది, ఈరోజు 17 రూపీస్ అయింది, 5 రూపీస్ పెరిగింది. ఓకే, ఇది దీని పెరగడానికి కారణం ఏంటి అని అంటే సెల్స్ గ్రే మార్కెటింగ్. ఓకే, గ్రే మార్కెటింగ్ అంటే బ్లాక్ మార్కెటింగ్ ఉన్నా గ్రే మార్కెటింగ్? గ్రే మార్కెటింగ్ అంటే ఒరిజినల్ ప్రోడక్ట్ తెచ్చుకుంటారు, కాకపోతే ఏం చేస్తారంటే మీకు కొన్నదానికంటే కూడా ఎక్కువ అమ్ముకుంటారు అన్నమాట. ఎక్స్పోర్ట్ రేట్లు ఇవన్నీ తీసేసి కస్టమ్స్ డ్యూటీ ఇట్లాంటివి ఏం లేకుండా బిల్స్ గిట్లు ఏం లేకుండా అమ్మేసుకుంటుంది. ఇంకా మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే రేపు పొద్దున్న జనాల్లో వాడకం పెరిగే కొద్దీ లిథియం అయాన్ బ్యాటరీస్ కాస్ట్ తగ్గుతాయి అనుకుంటున్నాం. మీరు ఇంకా పెరుగుతున్నాయంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనగలరా? కొనగలుగుతారండి. ఇప్పుడు ఏంటంటే అందరికీ కావాలి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది, అందరికీ కావాలి. అందరికీ కావాలనుకున్నప్పుడు దెర్ విల్ బి అన్ ఆల్టర్నేట్ సొల్యూషన్. ఆల్టర్నేట్ సొల్యూషన్ వచ్చేంత వరకు కాస్ట్ అన్నది డైనామికల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఒక పర్టికులర్ టైంలో అది ఎక్స్పెన్సివ్ అయితే ఎవడు కొనడు చూసిరా, ఆ పర్టికులర్ టైంలో సాచురేషన్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు తక్కువ కాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు పీసీబీలు ఇప్పుడు ప్రాబ్లమ్ అని చెప్పారు, ఇది చార్జర్స్ ఇప్పుడు మనం వాడేది అంటే కొంతమంది డౌట్ రావచ్చు ఎలక్ట్రిక్ వెహికల్లో ఏమి ఉంటాయండి. నేను అనుకునేది ఏంటంటే బిఎంఎస్ ఉంటుంది, దాని తర్వాత చార్జర్ మెయిన్ అనమాట, పీసీబీతో ఎఫెక్ట్ అయ్యేది. చార్జర్స్లో మీరు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు? అసలు గ్లోబల్లీ చార్జర్స్ మీద చాలా షార్టేజ్ ఉందండి. ఓకే, అసలు చార్జర్స్
ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, సుపీరియర్ క్వాలిటీ ఉన్నాయి. మేము ఎన్నో రకాల బ్రాండ్స్ చిప్ తయారైతే ఏది ఉందో వాటిని తీసుకొచ్చి టెస్టింగ్ చేసినాం. అవి సరిగ్గా ఛార్జింగ్ అవ్వవు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకదు, మార్కెట్లో దొరకదు. దొరికినా అవి మంచి క్వాలిటీవి దొరకడం లేదు. వాటి వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ 100% ఫుల్ ఛార్జ్ అవ్వడం లేదు. దానికి కొంచెం ఒక 80% అట్లా ఫుల్ ఛార్జ్ అయ్యి కస్టమర్ ఏమనుకుంటుందంటే ఫుల్ ఛార్జ్ అయింది, రేంజ్ రావట్లేదు, మీరే మోసం చేసి మమ్మల్ని అని అనుకుంటారు. డీలర్ అంటున్నా, డీలరే మోసం చేసి అన్ని మాయమాటలు చెప్పి అమ్మిండు నాకు బండి అమ్ముతారు. నిజమే సార్, ఆ మాటలు ఎందుకు నిజం ఉందంటే మీరు ఫ్రాంక్లిన్ ఇవి అమ్ముతుంటే ఫ్రాంక్లిన్ ఇవి మ్యానుఫ్యాక్చర్ కానీ సీఈఓ కానీ మాకు కనపడరు కదా. మాకు అనిపించేది పలానా కొంపల్లిలో చింతల్లో నాకు సందీప్ గారికి కనిపిస్తారు. ఇప్పుడు మేము మిమ్మల్ని కాక ఇంకెవరు అడుగుతాం? మీరు మమ్మల్ని అంటారండి. కాకపోతే ఏంటంటే మా దగ్గరికి ఏదైతే మెటీరియల్ వచ్చిందో అది క్వాలిటీ మెటీరియల్ కానప్పుడు మేమేం చేస్తాం, మేము మా వెనకాల ఉన్న వాళ్ళని అడుగుతాం. మ్యానుఫ్యాక్చరర్స్ ఎవడైతే ఆ లీథియం సెల్ ఉన్నది చూసారా, లీథియం సెల్ తయారు చేయడంలోనే దాంట్లో ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆర్జిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి క్వాలిటీ లేదు, అది వాడు చెప్పలేదు, ఎండ్ యూజర్ వరకు వచ్చింది అది, అప్పుడు తెలిసింది అది. సో అక్కడ టోటల్గా ఎఫెక్ట్ అయ్యేది కస్టమర్ అండ్ డీలర్ ఇద్దరే. కస్టమర్ ఎఫెక్ట్ అవుతుండ్రు, డీలర్ బ్లేమ్ అవుతుంది, డీలర్ బ్లేమ్ అవుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మనం కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాము, అండ్ రిమైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అది ఇంకా దారుణంగా ఉండబోతున్నాయి. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. వీడియోని అయితే సెకండ్ పార్ట్ కూడా నేను త్వరలో రిలీజ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఈవి ట్రావెల్ ఎక్స్పీ. ఇట్స్ ఆదిత్య అండ్ సందీప్. సందీప్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ ఆదిత్య. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.